మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు బిగ్ షాక్. ఇక డెడ్ లైన్ లేకపోతే సీరియస్ యాక్షన్, అరెస్ట్ వారెంట్ కూడా ఉంటుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన షాపింగ్ మాల్ను నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అంటున్నారు అధికారులు. జీవీఎంసీ 70వ వార్డు పరిధి గాజువాక సమీప చట్టివాణిపాలెం దగ్గర నేషనల్ హైవేకు ఆనుకుని అమర్నాథ్ 5 అంతస్తుల భవన్ నిర్మించారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే షాపింగ్ మాల్ నిర్మించారని గుర్తించారు. ఏపీసీ స్వయంగా అమర్నాథ్ ఇంటికి వెళ్ళి ఈ భవనంపై నోటీసులు అందించారు. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే అరెస్ట్ వారెంట్ ఉంటుందని, లేని పక్షంలో ఉద్దేశపూర్వకంగా నేరంగా పరిగణించబడుతున్న నోటీసులో హెచ్చరించారు. మొత్తానికి అరెస్ట్ కూడా ఉంటుంది. ఇక జీవీఎంసీ పరిధిలో 70వ వార్డులో చట్టివాణిపాలెం దగ్గర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు సర్వే నెంబర్ 79/7లో సుమారు 447.33 చదరపు గజాల స్థలం ఉంది. 2021 ఫిబ్రవరి 9న 10,000 చెల్లించి ప్లాన్కు దరఖాస్తు చేశారు. ఎల్టీపీ లాగిన్లో ఉంచాక ఎంత ఫీజులు చెల్లించాలో చూపించినప్పటికీ పన్నులు చెల్లించకపోవడంతో ఆ దరఖాస్తు అక్కడే ఆగిపోయింది. 46 చదరపు గజాల గిఫ్టెడ్కు జీవీఎంసీకి చేయలేదని చెప్తున్నారు. జీవీఎంసీ అనుమతులు లేకుండానే అక్కడ G+4 షాపింగ్ మాల్ నిర్మించారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో ఈ భవనంలోనే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబర్ డిసెంబర్లో అనుమతులు లేని ఈ నిర్మాణంపై జోన్ 6 నుంచి 2 సార్లు నోటీసులు ఇచ్చారు, కానీ భవన నిర్మాణం పూర్తి చేశారు. మొత్తానికి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇక దీనికి వారు ఉద్దేశపూర్వకంగా నేరంగా పరిగణించబడుతుందని నోటీసుల్లో కూడా హెచ్చరించారు. 7 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే అరెస్ట్ వారెంట్ కూడా జారీ జరుగుతుంది. మొత్తానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఇది పెద్ద షాక్, డెడ్ లైన్ అనే చెప్పాలి.